హాయ్ మేడం. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంది మేడం. ఎందుకని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆ వైన్ షాప్లో ఏదో అమ్మఒడి జగన్ ఒకటి ఏ చెప్పాడు, దానివల్ల యూజ్ లేదు. మాలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్కి యూజ్ ఉండాలి కదా. ఇప్పుడు ఏపీ నుంచి వచ్చాము మేము, హైదరాబాద్లో బతకడానికి మాకు రీజన్ ఏం లేదు కదా. సో చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? వరస్ట్ అంటే వరస్ట్ మేడం, ఉపయోగం లేదు, వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం డెవలప్మెంట్ ఎలా ఉంది, ఏపీలో చూడు ఎక్కడ డెవలప్మెంట్ లేదు. సో అందుకని వేస్ట్, వరస్ట్లో వరస్ట్ ఇంకా వరస్ట్ అవుతున్నాం. ఐదు సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ చేశారనుకో? అసలు డెవలప్మెంట్ అయితే ఏం చేయాలి, అమ్మఒడిని ఒక 10,000 వేస్తున్నారు. అంటే సంవత్సరానికి వచ్చేసి వాళ్ళు అంటే రోజుకు వచ్చేసి ఒక 20 పైసా కూడా రావు వాళ్ళకి. దానివల్ల యూజ్ లేదు కదా. మాలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం, మాలాంటి వాళ్ళకి అక్కడ ఆంధ్రాలో ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సో ఐటీ పరంగా ఏమైనా డెవలప్ అయిందనుకో? ఐటీ పరంగా అంటే ఆయన అమర్నాథ్ అంటే ఆయనకి బాతుగుడ్డ ఏదో కోడిగుడ్డ ఏదో ఆయనకే తెలియదు. ఆయన గురించి ఇంకా మేమేం మాట్లాడతాం, ఆయనకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆయనకి ఐటీ మినిస్టర్ ఎట్లా చేసాం మనకే తెలియదు. అది ఐటీ మినిస్టర్ ఐటీ డెవలప్ చేయాలని చూసాడు అనుకో? ఏం చూడలేదు కదా, చూస్తే ఈ పాటికి ఆంధ్రాలో ఏదో కంపెనీలు ముందుగా పెడతా ఉన్నారు కదా, ఏం లేదు కదా. సో అది సో ఓవరాల్గా అంటే వైసీపీ మినిస్టర్ల గురించి మీరు ఏం చెప్తారు? అంతా తాగుబోతులు మాత్రం, రౌడీ రౌడీ ఏం చేస్తారు అంతే, అంతకుమించి ఏం లేదు. చంద్రబాబు వస్తే నెక్స్ట్ డెవలప్ అవుతుంది ఆంధ్ర 100%. అది ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? తెలుగుదేశం అండ్ జనసేన. ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు? దెర్ ఇస్ నో డెవలప్మెంట్ నౌ. ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారనమాట, 7-8 ఇయర్స్, ఐ డోంట్ నో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకు కొత్త మనిషి కావాలని చెప్పి మనం జగన్ గెలిపించుకున్నాం ఒక ఎక్కువ మెజారిటీతో, బట్ డెవలప్మెంట్ అయితే చాలా జీరో. దెర్ ఇస్ నో ఐటీ హబ్, కనీసం దానికి ఏమన్నా ప్రయత్నాలు చేస్తారంటే అసలు ఆ ప్రయత్నాలే లేదు. మన ఐటీ మిషన్ గురించి మాట్లాడితే అసలు ఆయన గురించి మాట్లాడితే మాటలు వేస్ట్ అనమాట, అంత సిల్లీ ఫెలో. మాట్లా కనీసం కమ్యూనికేషన్ రాని ఒక కథంతో మనం ఒక ఐటీ డెవలప్మెంట్ రన్ చేస్తున్నారు అక్కడ. అంటే ఐటీ మినిస్టర్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఎంత ఐటీ మినిస్టర్ గురించి తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉంటారు యాక్చువల్గా? అంత కామెడీ థింగ్ అనమాట. ఒక ఇంటర్వ్యూవర్ ఏమైనా అడిగితే గోడు గుడ్డు సంథింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఆ టాపిక్ గురించి కానీ ఆ డెవలప్మెంట్స్ కానీ 0% అనమాట. ఏమైనా అంటే ఉద్దిపప్పు కద్దిపప్పు అప్పడాలకి ఇప్పడాలు ఇవి చెప్తారు అసెంబ్లీలో డెవలప్మెంట్ గురించి. అని వచ్చాయంటే సీఓ జిఎస్టీలు వీళ్ళ మీద చెప్తున్నారే తప్ప మన ఐటీ హబ్ డెవలప్ అయింది, లేకపోతే మనం వేరే దగ్గర నుంచి మేము వేరే కంపెనీ మాట్లాడినాము ఆ కంపెనీ నుంచి ఇంత జిఎస్టీ వస్తుంది ఇలా మనకి ఇలా దాని మించి ఇలా ప్రాఫిట్ వస్తుంది మనకి ఇలా అన్ని జాబ్స్ ఉన్నాయి దాని మీద అని చిన్న ఇన్ఫర్మేషన్ కానీ చిన్న మాటలు ఎప్పుడు మాట్లాడి మేమైతే వెళ్ళా. ఓకే, మరి 5 సంవత్సరాల్లో పాలన మీకు ఎలా అనిపించింది అంటారు? మేడం 0. కొత్తలు వచ్చినా ఏమైనా చేస్తారు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, చూసామన్నమాట. ఈ అమ్మఒడి ఇచ్చారనమాట, ఇస్తే ఒక మా ఆంధ్రప్రదేశ్లో ఒక వైన్ షాప్ కూడా ఇప్పుడు మనం ఎంత ఒక 100% అంటే మన ఒక రాష్ట్రంలో 30% కూలీలు ఉంటారనమాట, లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రాత్రి అంతా కష్టపడినప్పుడు సాయంత్రం పోయి ఒక తాగేసి ఒక కోటను తాగేసి పోయి కొనుక్కోవాలి. వాళ్ళకు కూడా కల్తీ మంది అమ్మి వాళ్ళ హెల్త్ బాగాలేకుండా అది చీప్ బ్రాండ్లు కనీసం ఇప్పుడు మనం ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణలో ఒక మినిమం బ్రాండ్స్ అవి కూడా హెల్త్కి ప్రిఫరెన్సే కదా. అలాగే ఎలాంటి డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు ఊరికి 10,000 ఇచ్చేసాడు, 20,000 ఇచ్చేసాడు, 10,000 ఇస్తున్నాడు అకౌంట్కి వేస్తంటే అతని ఇంట్లో నుంచి ఆయనకున్న 5,000 కోట్ల నుంచి లేదా 500 కోట్ల నుంచి తీసేయట్లేదు అనమాట. బయట నుంచి అప్పులు తీసి ఇస్తున్నాడు తప్ప ఆయన డబ్బుల నుంచి మనకేం రూపాయి ఖర్చు పెట్టడం లేదు.